Welcome to my channel. Varalakshmi Pooja Decor. That goes a simple decor chedamani oka chini chini items Amazon lo order chesanu. The artificial orange flowers andi 30 piece vachesi $7 unnayi. 30 count unnayi. Parled look matram baane undi mana banti pulla ka. So adi teeskunnanu decoration kosam and idi rose petals anamata. Idi rose petals 1000. అంటే మన సిల్క్ పేపర్ తోటి వచ్చింది ఇలా చిన్న చిన్నగా కట్ చేసి రోజ్ పెటల్స్ షేప్ లో ఉన్నాయన్నమాట. ఓకే పర్లేదు బాగానే ఉంది అనిపించింది. ఏం చూస్తున్నాను అనుకుంటున్నారా? ఆర్యం నిద్రపోతున్నాడు. సో సిసిటీవీ కెమెరాలో జస్ట్ గమనిస్తూ ఉన్నాను. తెస్తే వెళ్ళి తీసుకొచ్చేసి వాడిని కూడా జాయిన్ చేయాలి. సో ఈ రోజ్ పెటల్స్ ఈ పూలతోటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి కొంచెం సింపుల్ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మగారికి పూజ కోసం. ఇది ఒక కార్డ్బోర్డ్ పేపర్ ఉన్నది కనుక దీన్ని కట్ చేసుకున్నాను. నేను నాకున్న ఐడియా లైక్ ఎలాంటి డెకార్ చేయాలి అని చిన్న ఐడియా ఉంది. సో దాని ఆ షేప్లో నేను నాకు కావాల్సినవి కట్ చేసుకున్నాను ఈ కార్డ్బోర్డ్ పేపర్ నుంచి. ఒక చిన్న దీపం షేప్లో రెండు, ఒకటి రౌండ్ సర్కిల్ లాగా. ఐడియా ఏంటంటే నిన్న కొంచెం చేశాను యాక్చువల్గా. చుట్టూ ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టి ఇక్కడ రోజ్ పెటల్స్ పెడదాం అనేది నా ప్లాన్ అనమాట. సో ఇంకా ప్రాసెస్లో ఉంది ఇది. ఏదో ఆర్యన డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను, అందుకే చిన్నగా చేస్తూ ఉన్నాను. రేపు కదా ఫ్రైడే, సో డెకర్ కంప్లీట్ చేస్తాను అనుకున్నా. అది వచ్చేసి తర్వాత ఇది గ్లూ పెట్టి ఆల్రెడీ అంటించేసానండి, పెట్టేసి అంటించేసాను. ఇది ఇవి ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. నేను జస్ట్ ఏంటంటే అంటించుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేద్దాం అనేది నా ఉద్దేశం అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ దీపానికి కూడా మూడు ఫ్లవర్స్ పెట్టి దీపం షేప్లో ఇక్కడ రోజ్ పెటల్స్ తోటి మన వెలుగు వస్తుంది కదా దీపం నుంచి, అలా చూసి చేద్దాం అనేది ప్లాన్ అనమాట. అలానే ఇంకో రెండు చిన్న సర్కిల్స్ లాగా కట్ చేశారండి. ఇది ఎందుకంటే ఓన్లీ రోజ్ పెటల్స్ తోటి డెకరేట్ చేద్దాం అనుకుంటాను. ఇవన్నీ కంప్లీట్ చేయాలి. సో ఇంకా రిమైనింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇవి వీటితో ఏంటంటే చిన్న మన బాలపిల్లలకి చిన్న తులసి ఫ్లవర్ ఆకులు కానీ లేకపోతే బయట దొరికితే చూడాలండి మామిడి ఆకులు దొరుకుతాయో లేదో ఫ్రెష్వి. సో అవి కనుక దొరికితే కనుక ఒక రెండు పూలు మామిడి ఆకులు కానీ తులసి ఆకులు కానీ కలిపేసి చిన్న మాల లాగా చేద్దాం అనేది నా ప్లాన్. అంటే రెండు ఫ్లవర్స్ ఒక ఈ రోజ్ పెటల్స్ కానీ లేకపోతే తులసి ఆకులు కానీ కింద వచ్చేలాగా అలా ఒక గార్లెండ్ చేసేసి అలా ఫైవ్ గార్లెండ్స్ చేసేసి మొత్తంగా ఒక పెద్ద గార్లెండ్గా అమ్మవారి పైన అలంకరిద్దాం అనేది చిన్న ప్లాన్. చూడాలి కూడా ఎంత వర్కౌట్ అవుతుందో. డెకర్ అంతా కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.
రోజు అమ్మవారి పూజకి నేను ఈ 9 ప్రసాదాలు చేశానండి. ఎక్కువ కష్టం లేకుండా కొంచెం సింపుల్గా ఉండేవి చేశాను. ఇవి వడలు, చక్కెర పొంగలి. మా వాడి పాపం టిఫిన్కి టైం అయిపోయింది కదా, అందుకోసమని ఆల్రెడీ పెట్టాను. ఆ అమ్మవారికి కొంచెము ప్రసాదంగా తీసేసి పక్కకి మిగతా అది వాటిల్లో ఉంచి వాడికి బ్రేక్ఫాస్ట్లో పెట్టాను. ఇది దద్దోజనం, వడపప్పు, శనగలు, హల్వా. ఇదొక్కటి నేను చేయలేదు, బయట నుంచి తీసుకొచ్చింది. కాకపోతే ఎవరం తాకలేదు, ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇది కూడా నైవేద్యంలా పెడుతున్నాను. అది పులిహార. ఇవి కుడుములు, ఇది పచ్చి సలిపిండి. ఇది లాస్ట్గా పానకం. సో ఇవన్నమాట నేను చేసిన 9 ప్రసాదాలు. ఇప్పటికే 9:30 అయిపోయిందండి. సో ఇక పూజ స్టార్ట్ చేసేసేయాలి. ఈ పరాజయం పడుకోకూడదు.